రాచకొండ పోలీస్ కమిషనరేట్ లో ఎన్నికల ముందు జరిగిన మిస్టరీలో ట్విస్టులు బయటపడుతున్నాయి. తనిఖీల్లో దొరికిన డబ్బులను కాజేయాలని ప్రయత్నించిన ఇద్దరు కానిస్టేబుల్స్ ను సస్పెండ్ చేశామన్నారు రాచకొండ సిపి తరుణ్ జోషి. ఈ వ్యవహారంపై పూర్తి దర్యాప్తు చేస్తున్నామన్నారు తరుణ్ జోషి. ఎన్నికల ముందు రోజు కీసరలో వాహన తనిఖీల్లో బయటపడిన 25 లక్షల్లో 6 లక్షల రూపాయలు కాజేసిన కానిస్టేబుల్స్ కృష్ణ శ్రీకాంత్లను సస్పెండ్ చేశామన్నారు రాచకొండ సిపి తరుణ్ జోషి. ఆ డబ్బులను సీజ్ చేసి ఈసీకి పంపించామన్నారు. పోలీసులకు సమాచారం ఇచ్చిన రంజిత్ అనే వ్యక్తి మృతి చెందడంపై దర్యాప్తు చేస్తున్నామన్నారు సిపి తరుణ్ జోషి. ఎన్నికల సమయంలో మేడ్చల్ జిల్లా తనిఖీల్లో దొరికిన డబ్బు ఒకరి ప్రాణం తీసింది, ఇద్దరు పోలీసుల సస్పెన్షన్ కు కారణమైంది. ఈ నెల 11న కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని కరీంగూడ చౌరస్తాలో తనిఖీలు చేస్తుండగా బైక్ పై వెళ్తున్న సాయి కుమార్ కార్తిక్ ల దగ్గర బ్యాగ్ లో 25 లక్షల నగదు దొరికింది. సరైన పత్రాలు చూపించకపోవడంతో ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ కృష్ణ, కానిస్టేబుల్ శ్రీకాంత్ క్యాష్ స్వాధీనం చేసుకున్నారు. అయితే 18 లక్షల 50 వేలు తనిఖీల్లో దొరికినట్లు ఇన్స్పెక్టర్ వెంకటయ్య వివరించారు. అయితే బ్యాగ్ లో 25 లక్షల నగదు ఉందని, 6.5 లక్షలు కానిస్టేబుల్లు దాచిపెట్టారని ఇన్స్పెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు నిందితులు సాయి కుమార్, కార్తిక్. ఈ ఘటనపై విచారణ జరిపించిన రాచకొండ సిపి తరుణ్ జోషి 6.5 లక్షలను రికవరీ చేయించి శ్రీకాంత్ యాదవ్, కృష్ణలను అదే రోజు సస్పెండ్ చేశారు. తమ కొలీగ్ రంజితే పోలీసులకు సమాచారం ఇచ్చారని దొరికిన సాయి కుమార్, కార్తిక్ తమ యజమానికి ఫిర్యాదు చేశారు. దీంతో యజమాని రంజిత్ ను నిలదీశాడు. మనస్తాపం చెందిన రంజిత్ ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. సూసైడ్ పై చెర్లపల్లి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. అయితే ఆ డబ్బు ఎవరిదనే దానిపై పోలీసులు ఇంకా విచారణ కొనసాగిస్తున్నారు.